హాయ్ ఫ్రెండ్స్ ఫిలిం నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మనలో యూనిటీ లేదని తమిళనా కొడుకులకి ఎంత బాగా తెలిసంటే ఆ నా కొడుకులు ఇష్టం వచ్చినట్లుగా తమిళ సినిమాల్ని తమిళ పేర్లతోనే అలాగే రిలీజ్ చేస్తాను ఈ మధ్య కబాలి వ్యాట్టాయన్ తంగలాన్ రాయన్ మిల్లర్ ఏవో అక్కడ తెలుగు సినిమాలకి విలువ లేదు ప్రజల్లో సినిమా పరిశ్రమలో తమిళ సినిమా పరిశ్రమలో తమిళోడు ఒక్కడ కూడా మన తెలుగుని పెట్టుకోడు తమిళ్లోడు తీసే ప్రతి సినిమా తెలుగులో ఆడించాలని చూస్తారు కానీ ఇక్కడ ఒక్క తెలుగు కూడా పెట్టుకోరు అక్కడ మార్కెట్ కోసం కానీ మనం మాత్రం అక్కడ ఇక్కడ ఒక సినిమా తీస్తే తమిళంలో ఆడుతుందా ఆడదా పక్కన పెడితే అక్కడ నుండి సగం మంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇక్కడ పెడతాం మన వాళ్ళకి ఏం గౌరవం ఏమో వాళ్ళని మాత్రం నెత్తినెక్కించుకుంటాం ఇది మన తెలుగు సినిమా పరిసరంలో జరుగుతున్నటువంటి విధానం ఇక్కడ డైరెక్టర్లకి వాళ్ళు రుచి ఎక్కువ ఇక్కడ ప్రజలకి వాళ్ళ సినిమాలంటే బాగా మోజ్ ఎక్కువ అందుకే నా కొడుకులు కనీసం పేర్లు కూడా మార్చకుండా ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు ఇదే విధంగా మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే కనీసం వాళ్ళు రేపు తమిళ సినిమా డబ్బింగ్ కూడా చేయరు తమిళంలోనే రిలీజ్ చేసేస్తారు అయినా మనకు సిగ్గు లజ్జ మానం ఉండదు తెలుగుడంటే ప్రతి ఒక్కడికి చులకనే ఇక్కడ అందరూ బ్రతకవచ్చు మనం మాత్రం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేం సరే ఈ ఇక్కడ మనలో ఎవడైనా ఎక్కడైనా వచ్చి బ్రతకవచ్చు తప్పేం కాదు కానీ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నంతమంది తమిళ వర్కర్సు తమిళ సినిమా పరిశ్రమలో ఉండరు ఫైవ్ పర్సెంటేజ్ కూడా ఉండరు కానీ థర్టీ పర్సెంటేజ్ సినిమా వాళ్ళలో థర్టీ పర్సెంటేజ్ తమిళ వాళ్ళు ఇక్కడ తెలుగులో వచ్చి పనిచేస్తారు కానీ మనల్ని అక్కడ కనీసం గౌరవం ఎవరు చులకనగా చూస్తారు ఒక కుక్కను చూసినట్టు చూస్తారు ఒక హీనంగా చూస్తారు అక్కడ ప్రేక్షకులు కూడా అంతే తెలుగు సినిమాలని అక్కడ దేకరు ఏదో ఒక బాహుబలి లాంటి సినిమా ఆర్ఆర్ లాంటి సినిమాని చూసినా అది కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ కోటి ఇరవై లక్షల మంది తెలుగువారు ఎవరైతే ఉన్నారో అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారో వాళ్ళు మాత్రమే చూస్తారు మనం అదేదో తమిళోళ్ళు చూస్తున్నారని పెద్ద ఫీల్ అయిపోతాం కానీ అక్కడ తమిళోళ్ళు మాత్రం చూడరు ఏదో తప్పదో అనుకుంటే చూస్తారు తప్ప మన తమిళ్లో మనల్ని అసలు దేకరు సినిమా పరిశ్రమలో దేకరు మనమేంటి చివరికి పేర్లు కూడా మార్చకుండా ఇష్టం వచ్చినట్టు రిలీజ్ వ్యాట్ టైన్ ది హంటర్ అంట టైన్ అంటే ఎవరికి తెలుసు వట్టకాయలు సిగ్గు శరం లజ్జ మానం మర్యాద ఉంటే మనకి ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకుండా ఉంటే కానీ మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎవడైతే ఉన్నాడో ఆ నా కొడుకులకి బుద్ధి బుర్ర వచ్చినంత వరకు మనం ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకూడదు కావాలంటే ఓటీటీలో చూడండి ఇంకా కాకపోతే పైరిసి చేయండి కానీ ఈ చెత్త సినిమాలు ఎలాంటి పేర్లు పెట్టకుండా మన తెలుగుని అవమానించే ఏ సినిమాని కూడా చూడకండి దయచేసిన ఆవేదన అర్థం చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం ఇష్టం లేకపోతే కనీసం క్లిప్ అయినా డౌన్లోడ్ చేసుకుని ఆ క్లిప్ వరకైనా చెప్పండి ఫోన్లు చేసి చెప్పండి ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి తెలుగుని కాపాడుకుందాం తెలుగు వారిని కాపాడుకుందాం తెలుగువారేగా మనందరం యూనిటీగా ఉందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం